నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తిరుపతి చిత్తూరు జిల్లాలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యంత్రాంగం రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘనంగా స్వాగతం పలికిన జిల్లా యంత్రాంగం వార్తలోని వివరాలు పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాన్ని నగిరి పోలీస్ స్టేషన్లో గరంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా అమరవీరులకు వారు ఘనంగా నివాళులర్పించారు రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటరమణ రెడ్డి ఎస్పీ పరమేశ్వర రెడ్డి అడిషనల్ ఎస్పీ కులశేఖర్ ఆర్డీఓ కనక నరసారెడ్డి డిప్యూటీ కలెక్టర్లు భాస్కర్ నాయుడు శ్రీనివాసులు రేణిగుంట తహసీల్దార్ ఉదయ సంతోష్ డిఎస్పీ భవ్య స్వాగతం పలకగా విమానాశ్రయంలో ఏర్పాట్లను రెవెన్యూ పోలీస్ అధికారులు పర్యవేక్షించారు అనంతరం రాష్ట్ర గవర్నర్ రోడ్డు మార్గాన తిరుమలకు బయలుదేరి వెళ్ళారు నేటి రాత్రి తిరుమలలో బస చేసి 22న ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకొని మధ్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని బెంగళూరు వెళ్ళనున్నారు చిత్తూరు జిల్లా నూతన ఆర్డీఓగా చిన్నయ్య పదవి బాధ్యతలు స్వీకరించారు గతంలో ఆర్డీఓగా పనిచేసిన రేణుకను ప్రభుత్వం జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్సీబీకి బదిలీ చేసింది ఈ నేపథ్యంలో చిత్తూరు ఆర్డీఓ కార్యాలయంలోని ఆయన ఛాంబర్లో చిన్నయ్య పదవిని బాధ్యతలను స్వీకరించారు జిల్లాలోని తహసీల్దారు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్చం అందించి దుశ్శాల్వా కప్పి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అనంతపురం స్వీకరించానన్నారు 2009 లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తిరుపతి రూరల్ తహసీల్దార్గా జిల్లాలో పనిచేసిన అనుభవం ఉన్నదన్నారు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అందరి సహకారంతో ఆర్డీఓ కార్యాలయ పరిధిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దారులు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారము నా పేరు చిన్నయ్య నేను అనంతపురం జిల్లా నుంచి ప్రభుత్వం వారి ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్తర్వుల మేరకు నేను ఈ రోజు చిత్తూరు ఆర్డీఓగా పదవి బాధ్యతలు స్వీకరించడం జరిగింది మరి ఈ సందర్భంగా ఏమంటే ఈ జిల్లా నాకు కొత్త ఏమి కాదు గతంలో కూడా నేను ఉమ్మడి జిల్లా ఉమ్మడి తిరుపతి జిల్లాగా ఉన్నప్పుడు 2009 లో నేను తిరుపతి అర్బన్ తహసీల్దార్గా కొంతకాలం పనిచేసిన ఎలక్షన్ టైంలో కాబట్టి ఆ టైంలో కూడా ఈ జిల్లాకు ఈ ఏరియాకు రావడము చూడడము మీటింగ్లు అన్నీ ఉంటాయి కాబట్టి వచ్చి చూసాము కాబట్టి ఏరియా పరంగా నాకు ఏమి ఇబ్బంది ఏమి లేదు అదేవిధంగా వృత్తిరీతి అంటే మనం మామూలుగా ఉన్నటువంటి నిబంధనలే అవేమీ కావు లేటెస్ట్గా అప్డేషన్ చేసుకుంటూ వాటి మీద వెళ్ళడం ప్రధానంగా మరి నేను ఈరోజే ఛార్జ్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయనేది చూసుకొని ప్రతి ఒక్కటి కూడా ఇచ్చిన ప్రతి అప్లికేషన్ కూడా జాగ్రత్తగా చూసుకొని మా తహసీల్దార్స్ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ విఆర్ఓ వాళ్ళ దగ్గర నుంచి ఆర్ఐల దగ్గర నుంచి సర్వేల దగ్గర నుంచి అందరు కోఆపరేషన్ తీసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన పోలీసు అమరవీరుల దినోత్సవంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం నారాయణస్వామి అతిథులుగా జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి నగరపాలక కమిషనర్ హరిత ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి త్రోడ చైర్మన్ మోహిత్ పాల్గొని అమరవీరుల స్థూపం వద్ద పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ మన అందరి కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకోవడం మన విధి అని దేశం కోసం ప్రాణాపాయం పోలీసుల ప్రాణాలు నర్పిస్తున్నారని సమాజ శ్రేయస్సు కోసం శాంతియుతంగా పోరాడుతున్న పోలీసుల త్యాగాలను మనం గుర్తు చేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనమందరం స్మరించుకోవడం అనేది మనమిచ్చిన గౌరవం అన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ
విధి నిర్వహణలో కుటుంబాలను సైతం పక్కన పెట్టి నిరంతరం దేశం కోసం ప్రజల కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి అమరవీరులైన వారిని స్మరించుకోవడం అనేది ఒక గొప్ప కార్యక్రమమని ఒక యజ్ఞంగా భావిస్తున్నానన్నారు. అమరవీరుల దినోత్సవంలో మనం భాగస్వామ్యులు కావడం, స్మరించుకోవడం, వారికి సంతాపం తెలపడం మన విధి అన్నారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో పోలీసు అమరవీరుల్లో తమ విధి నిర్వహణలో దేశ భద్రత కోసం పగలనక రాత్రనక శాంతి భద్రతల నిర్వహణలో ప్రాణ త్యాగాలు చేసిన వారిని ప్రతి ఏటా అక్టోబర్ 21న వారి త్యాగాన్ని స్మరించుకోవడం మనందరికీ కర్తవ్యం అన్నారు. 1959 అక్టోబర్ 21న కరణ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యులు బృందం సరిహద్దుల్లో నివిధులు నిర్వహిస్తుండగా చైనా రక్షణ బలగాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో సిఆర్పిఎఫ్ దళం ఎదురెడ్డి పోరాడి 10 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారని, రక్తంతో తడిచిన నీటి బుగ్గ ప్రాంతం నేడు పవిత్ర స్థలంగా రూపుదిద్దుకున్నదని అన్నారు. అడిషనల్ ఎస్పీ వెంకట్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అమరులైన 188 మంది పోలీసుల పేర్లను చదువుతూ వారిని స్మరిస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, ఆశువులు బాసిన పోలీసులు కుటుంబాలతో సహా అందరూ అమరవీరుల స్ఫూర్తి వద్ద పూలు సమర్పించి ఘన నివాళులర్పించి 2 నిమిషాల మౌనం పాటించారు. అమర జవానుల త్యాగాలకు ప్రతీకగా ఈ మధ్య మన భారతదేశంలో నిలిచింది. సో దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరిస్తూ ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంగా పాటించడం ఈ పవిత్ర స్థలం నుంచే ప్రారంభమైనది. మిలిటరీ ఎత్తుగడలకు చైనా సరిహద్దులోని భారత భూభాగాలైన లడాక్, సియాచిన్ ప్రాంతాలు చాలా కీలకమైనవి. సరిహద్దు భద్రతా దళం, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ వంటి ప్రత్యేక భద్రతా దళాలు ఏర్పడిన ముందు సరిహద్దులను రక్షించే బాధ్యత సిఆర్పిఎఫ్ బలగాలు నిర్వర్తించేటివి. 1959 అక్టోబర్ 21న డిఎస్పీ కరమ్ సింగ్ నేతృత్వంలో పంజాబ్కు చెందిన 21 మంది సభ్యుల పోలీస్ బృందం సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా చైనా రక్షక బలాలు సియాచిన్ భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించడంలో సిఆర్పిఎఫ్ దళం ఆర్ట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ధీటుగా ఎదురొడ్డి పోరాడింది. ఇటువంటి దినాన్ని జరుపుకోవడం అనేది ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే దేశం కోసం, మన కుటుంబం కోసం మనం చనిపోవడం వేరు, దేశం కోసం చనిపోవడం వేరు. సో దేశం కోసం, ప్రజల కోసం పనిచేయడం అనేది పూర్వజన్మ సుకృతం, అది దేవుడిచ్చినటువంటి వరం. నిజంగా ఇది చాలా పవిత్రమైన వృత్తిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే పోలీసు వ్యవస్థ అనేది ప్రజల కోసం నిరంతరం సేవ చేసి సేవా దృక్పథంతో పనిచేస్తున్నటువంటి పోలీసు వ్యవస్థలో పనిచేస్తూ మన కోసం, దేశం కోసం వారు ప్రాణాలు కూడా తెగించి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈరోజు వాళ్ళని మనం అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా మనం ఈరోజు పోలీసులు అమరవీరుల సంస్కరణ దినోత్సవంగా భావిస్తూ వారి ఆత్మ కూడా శాంతి చేకూరాలని దేవదేవుని ప్రార్థిస్తున్నాను. దీర్ఘకాలిక ఆర్థిక బకాయిల విడుదల కోసం రాష్ట్ర వ్యోపాధ్యాయ సంఘ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆక్రందన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ 30,000 కోట్ల రూపాయలు బకాయిలను తక్షణమే చెల్లించాలని, కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2004 ముందు నోటిఫికేషన్ అనంతరం నియామకమైన టీచర్స్ ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయాలని, సిపిఎస్ ఉద్యోగుల పిఆర్ఏనుకు జమ కావాల్సిన 1,750 కోట్లు మరియు 90% రావాల్సిన డిఏ బకాయిలు 3,600 కోట్లు 5,350 కోట్ల రూపాయలను మంజూరు చేయాలని, టీచర్స్ ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన డిఏ, డిఆర్ మరియు పిఆర్సి బకాయిలు మరియు కొత్త డిఏ బకాయిలు 25,000 కోట్లు తక్షణమే చెల్లించాలని, సరెండర్ లీవ్, ఎన్కార్స్మెంట్, మెడికల్ బిల్స్ కలిపి 2,500 కోట్లు బకాయిలు చెల్లించాలని, పిఎఫ్ మరియు ఏపీజీఎల్ఐ లోన్స్
క్లెయిమ్ తదితర 30,000 కోట్లకు పైగా ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు అదనపు ప్రధాన కార్యదర్శి పురుషోత్తం నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్, ఆర్థిక కార్యదర్శి మదన్ మోహన్ రెడ్డి, నాయకులు బుడ్డన్న, ప్రభాకర్, లింగమూర్తి, రామకృష్ణ, శ్రీనివాసులు, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఆర్థిక బకాయిలను వెంటనే పిఎఫ్ లోన్లను మంజూరు చేయాలి, ఎపిజిఐ లోన్లను మంజూరు చేయాలి, పిఎఫ్ లోన్లను మంజూరు చేయాలి, ఎపిజిఐ లోన్లను మంజూరు చేయాలి, మెడికల్ రేపు ఆర్జిత సెలవులను వెంటనే ఆర్జిత సెలవులను వెంటనే ఆర్జిత సెలవులను వెంటనే పెండింగ్ లో ఉన్న పిఎఫ్ బకాయిలను చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న పిఎఫ్ బకాయిలను చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న పిఎఫ్ బకాయిలను చెల్లించాలి, పెండింగ్ లో ఉన్న ఏపీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని శనివారం టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా డిఎస్పీలు మురళీధర్, చెంచుబాబు నివాళులు అర్పించి పోలీసులు చేసిన త్యాగాలను ప్రసంగించారు. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణలో అనునిత్యం అసాంఘిక శక్తులతో పోరాడుతూ తమ ప్రాణాలను అర్పించిన పోలీసులకు నివాళులను ఈ సందర్భంగా అర్పించాలని తెలిపారు. రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ పార్టీ చిత్తూరు జిల్లా కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి అన్నారు. కరవిడ్ నగరం మండలం కేంద్రంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కరెంటు కోతలు విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందని, 9 గంటలకు ఉచిత కరెంటు పేరుతో రైతులు నడ్డి విడిచి రోజుకి సుమారుగా 4 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరెంటు కోతలు గురించి రాత్రి సమయాల్లో కరెంటు ఉండకపోవడానికి మండల విద్యుత్ అధికారులు దృష్టికి తీసుకెళ్లాలంటే అధికారులు స్పందించడం లేదని వాపోయారు. ఈ 4 గంటల కరెంటు కూడా 2 విడతలుగా ఇస్తున్నారు. మోటార్ ఆన్ చేసి చైన్ లేకపోయేటప్పటికి కరెంటు ఆఫ్ అయిపోతుంది. ఆ తర్వాత కట్టే పరిస్థితి లేకుండా రైతులంతా కూడా తిరుక్కొని వచ్చి ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల మొత్తం పైరులంతా ఎండిపోతుంది. దానివల్ల చాలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతున్నారు రైతులంతా. పంటలు లేకుండా నానా అవస్థలు పడుతున్నారు. అప్పులు చేసి పంటల మీద పెట్టి అది నష్టపోతున్నారు. ఇదంతా కూడా ఈ రాయలసీమ ప్రాంతంలో కూడా చాలా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఇప్పుడు ఈ యొక్క ఈ కరెంటు కోతలు అనేది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువైనాయి కాబట్టి దీనికంతా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అండగా ఉంటాం. రైతులకి రైతులకు రుణమాఫీలు చేస్తాం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా మాట ఇచ్చి తప్పింది లేదు. ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపిస్తారు. ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. మా అధినాయకుడికి చెప్పి మేము ఈ కరెంటు సమస్యల మీద రైతు సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 7వ రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు రాజసంతో నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు కోలాటాలు బియ్యం గార్ల గోష్ఠితో స్వామివారికి కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. విశేషంగా విచ్చేసిన భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి శ్రీవారిని దర్శించుకున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుపతి చిత్తూరు జిల్లాలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా యంత్రాంగం. రెండు రోజుల పర్యటన నిమిత్తం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఘనంగా స్వాగతం పలికిన జిల్లా యంత్రాంగం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.